ఈ నెల 23న జరిగిన మినీ వేలన్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు హోరాహోరీగా తలపడ్డాయి. చిన్న పెద్ద ఆటగాళ్లను వ్యత్యాసం లేకుండా ఫ్రాంచైజీలు ముందుగా రచించిన ప్రణాళికలకు అనుగుణంగా ఐపీఎల్ మినీ వేలం ముగిసిన తర్వాత అన్ని ఫ్రాంచైజీలు సంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మినీ వేలన్లో కొంతమంది ఆటగాళ్లకు మంచి ధర పలుకుతుందని ముందే అనుకున్నారు. కానీ కొంతమంది మెరుగైన ఆటగాళ్లకు చాలా తక్కువ ధర పలకడం ఆశ్చర్యకరంగా అనిపించింది. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఒకప్పటి సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ గురించి. హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేటప్పుడు అతడికి 14 కోట్లు ధర చెల్లించేవారు. కానీ ఈ మినీ వేలంలో కేన్ విలియమ్సన్ ను గుజరాత్ టైటన్స్ జట్టు కనీస ధర 2 కోట్లకి కొనుగోలు చేసింది. అయితే కేన్ విలియమ్సన్ లాంటి అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు అంత తక్కువ ధరకు అమ్ముడుపోవడం నిజంగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కేన్ విలియమ్సన్ ను కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్ జట్టు కోచ్ ఆశిష్ నెహ్రా అతన్ని ఎందుకు కొనుగోలు చేశారో చెప్పుకొచ్చాడు. ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, కేన్ విలియమ్సన్ ప్రపంచ స్థాయి ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు, ఐపీఎల్ లో కూడా ఒక జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం అతడికి ఉంది. విలియమ్సన్ ని ఎలా ఉపయోగించుకోవాలో మాకు బాగా తెలుసు. 3వ స్థానంలో అతడిని ఆడించాలని మేము అనుకుంటున్నాం. వన్డౌన్ లో కేన్ విలియమ్సన్ ఆడితే 4వ స్థానంలో హార్దిక్ పాండ్యా వస్తాడు. అప్పుడు మా జట్టు టాప్ ఆర్డర్ సమతుల్యంతో ఉంటుంది. అందుకే అతన్ని కొనుగోలు చేశాం. అతన్ని ఇంతవరకు హైదరాబాద్ జట్టు సరిగ్గా ఉపయోగించుకోలేదు అని మేము భావిస్తున్నాం. మేము అతన్ని అన్ని విధాలా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నామని అన్నాడు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఎస్ఆర్హెచ్ లో కూడా విలియమ్సన్ వన్డౌన్ లో వచ్చేవాడు. మరి ఈ మధ్య కాలం అక్కడ చేయని మ్యాజిక్ విలియమ్సన్ గుజరాత్ జట్టులో ఏం చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.